శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, గౌరవం 6, అవమానం మాత్రం 1. ఎక్కువ సమాజంలో ఆదరణ, అనాదరణ మాత్రం తక్కువగా ఉంటూ ఎక్కువ ఆదరణ ఉంటూ గౌరవప్రదమైన జీవనాన్ని మీనరాశి వారు గడుపుతారు. వీరికి ప్రస్తుతం బృహస్పతి ఏప్రిల్ నెలంతా 2వ స్థానంలో ఉండడం వల్ల ఈ నెలంతా శుభకార్యాలతో, ఆనందంతో, ధనలాభంతో, కుటుంబ సౌఖ్యంతో, మనోల్లాసంతో జీవితాన్ని కొనసాగిస్తారు. అయితే 2024 మే 1 బృహస్పతి సంచారంలో మార్పు వస్తుండడం బట్టి 3వ స్థానంలో బృహస్పతి ప్రవేశిస్తుండడం వల్ల బంధు విరోధము, అనారోగ్యము, ఉద్యోగ వ్యాపారములలో, విద్యారంగంలో ఆటంకములు కారణం లేకుండానే విరోధం ఏర్పడడం, కలహాలు ఏర్పడడం, కార్యభంగం, ధన నష్టం వంటి వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి మీనరాశి వారికి బృహస్పతి సంబంధంగా. అలాగే ఈ మీనరాశి వారికి 12వ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల అనుకున్న పనులు కాకపోవడము, అనవసర ప్రయాణాలు, ఆరోగ్యంలో ఇబ్బందులు, కలహాలు, విరోధాలు, అనారోగ్యము, ధన నష్టం వంటి వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. అంటే శని సంబంధంగా అనుకూలం లేని సంవత్సరము, బృహస్పతి సంబంధంగా కూడా అనుకూలం లేని సంవత్సరము ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాహు సంబంధంగా కూడా అనుకూలం లేని స్థితి. 1వ స్థానంలో రాహు సంచారం వల్ల కార్యాలలో విఘ్నత, అనారోగ్యము, అకారణ వైరములు ఇలాంటి వ్యతిరేకమైన ఫలితాలు సంభవిస్తాయి. అంతేకాక కేతువు 7వ స్థానంలో సంచరిస్తున్న వల్ల మానసిక ఆందోళన, అకాలమైనటువంటి భోజనము, కారణం లేకుండా విరోధములు ఏర్పడటము, మనోవేదన ఇలాంటి దుష్ఫలితములు సంభవించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీనరాశి వారు ఎక్కువ శ్రద్ధ వహించి 4 గ్రహాలకు కూడా వీరితో అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం ద్వారా, లక్ష్మీ అమ్మవారి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాల ద్వారా, స్తుతి ద్వారా, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలను పాటించడం ద్వారా, అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాల వల్ల ఈ 4 గ్రహాల అనుకూలత లేని స్థితి నుంచి వీళ్ళు బయటపడటానికి, జీవితాన్ని కొంత అనుకూలం చేసుకోవడానికి దైవ చింతనలో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనవలసిన సూచనను ముఖ్యంగా గమనించాలి. ఇలా ఈ పంచాంగ శ్రవణంలో లాభము అలాగే నష్టము, అనుకూలమైన అంశాలు, వ్యతిరేకమైన అంశాలు చెప్పుకోవడంలో ఏంటి అంటే, ఎలా ఒక చేతిలో బ్యాటరీ ఉంటే ముందున్న చీకట్లో అక్కడ అనుకూలంగా ఉందా మార్గము, ముళ్ళున్నాయా, రాళ్ళున్నాయా, బురద ఉందా అని ముందే చూసి అక్కడ బురద దాటడానికి, ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి, రాయి తగలకుండా కింద పడకుండా జాగ్రత్త పడడానికి, అనుకూలాన్ని సాఫీగా ముందుకు సాగించుకోవడానికి, వ్యతిరేకం నుంచి బయటపడడానికి ఇదొక సూచికగా ముందు జాగ్రత్త కొరకు ఉపయోగపడే అంశాన్ని తెలిపేటువంటిది. కాబట్టి జ్యోతిష్కులు, పంచాంగ సిద్ధాంతకర్తలు వారు మనకు రాబోయే అంశంలో ఒక మంచి చెడులను సూచించడం ద్వారా మనం మన వివేకంతో, తెలివితేటలతో దాన్ని మన జీవితానికి సమన్వయపరచుకుంటూ జాగ్రత్త వహించాల్సిన అంశాన్ని తెలుసుకునే రీతిలో మనం దీన్ని గమనించాలి. భగవంతుడి అనుగ్రహం కనుక పరిపూర్ణంగా ఉంటే గ్రహ సంచారాలలో ఏవైనా తేడా ఉన్నా పట్టించుకోవద్దని ఒక సూక్తి ఉంది. ఏకాదశిస్తే గోవిందే కింకురు అంతి నవగ్రహాని. దైవ సంబంధమైన ఆనుకూల్యాన్ని పొందినప్పుడు ఆయన శాసనాన్ని పాటించే నవగ్రహాలు కూడా వ్యతిరేకంగా ఫలితాలు ఇవ్వలేవు అంటారు. కాబట్టి అనుకూలంగా ఉన్నవారు, వ్యతిరేకంగా ఉన్నవారు ఎప్పుడైనా దైవాన్ని బలంగా స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని సాధిస్తూ మన ప్రయత్నం సాఫీగా ఉంటూ మంచి సంకల్పంతో జీవితాన్ని ముందుకు సాగతీసుకుంటే శుభ సంకల్పాలు ఉన్నవారికి, శుభకార్యాలు చేసేవారికి దైవం కూడా అనుకూలిస్తుంది, సమాజం కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి
మనిషి తన వివేకాన్ని ముందు పెట్టుకొని వ్యతిరేకాల్లోంచి బయటపడుతూ అనుకూలాలను అనుకూలంగా మలుచుకుంటూ జీవితాన్ని గడపాలని కోరుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహి మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వేపి సుఖినస్సంతు. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి.